వద్దా బాబు, నో నో స్లోగన్స్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కరీంనగర్ జిల్లా మిత్రులు ఉన్నారని అనుకుంటా ఉన్నా, ఉన్నారు కదనండి, డిస్టిక్ లెవెల్ కరెస్పాండెంట్స్ కరీంనగర్. నేను మీకు ప్రత్యేకంగా ఎందుకు రిఫర్ చేస్తున్నానంటే, దయచేసి ప్లీజ్ సైలెన్స్. 5-6 సంవత్సరాల క్రితం ఇదే పాత కరీంనగర్ జిల్లాకు నేను వచ్చినప్పుడు కరీంనగర్ టౌన్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో నేను మీకు స్పష్టంగా ఒక మాట చెప్పిన, అది నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు, మేమంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగరైజేషన్ చేసిన తర్వాత కరీంనగర్కు వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ నేను చెప్పిన మాట. ఇప్పుడు ఎవడెక్కడ పోయినా కాళేశ్వరం పని కంప్లీట్ అయింది కాబట్టి కరీంనగర్ జిల్లాకు మాత్రమే డోకా ఉండదు. ఈ జిల్లాలో 4 సజీవ జలధారలు అమృతధారలుగా ఉంటాయి, నిరంతరం ఈ జిల్లాను కాపాడుతాయని చెప్పి నేను చెప్పిన. ఆ సజీవ జలధారలను మేము సృష్టించినాం, యావత్తు కరీంనగర్ జిల్లా ప్రజలు కండ్లార వాటిని చూసినారు, వాటి ఫలితాన్ని కూడా అనుభవించారు. పనిలేదావా ఇప్పుడే తీయన్న, కొద్దిగా తీయచ్చు కదా, పక్కకు పెట్టాయా బాబు, ఎందుకయ్య అది ఎవరు తెచ్చినది, పక్క పెట్టే తీసేయి. అవన్నీ కూడా అనుభవంలో కూడా వచ్చినాయి కరీంనగర్ జిల్లా ప్రజలకు, వాటి ఫలితాలు కూడా అంది వచ్చినాయి. ఒకటి మానేరు వాగు, అప్పర్ మానేరు జలాశయం దగ్గర మొదలుపెట్టుకొని అన్నారం బ్యారేజ్లో గోదావరి దగ్గర కలిసే వరకు నిరంతరం నీళ్లతో కలకల్లాడేటువంటి చెక్ డ్యాంలతోని, ఇంటర్మీడియట్ డ్యాంలతోని, కాళేశ్వరం నీళ్లతోని కలకల్లాడుతూ ఉంటుంది అని చెప్పిన, దాన్ని చూసిన కండ్లార ప్రజలు గత 5-6 ఏళ్ళు. రెండవ జలధార వరద కాలువ, దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న వరద కాలువను కంప్లీట్ చేయడమే కాకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం అనే పేరుతోని ఆ వరద కాలువనే రిజర్వాయర్గా మార్చి 1.5 TMCల నీళ్లు సంవత్సరం పొడుగుత నిండ ఉండేటట్టు చేసినాం. అదొక సజీవ జలధార. సంవత్సరానికి 9.5 నుంచి 10.5 నెలల వరకు నిండు గర్భిణిలాగా ప్రవహించేటువంటి కాకతీయ కాలువ, అదొక సజీవ జలధార. గోదావరి మీద నిర్మించినటువంటి బ్యారేజీలు, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టు పూర్తి కావడం, ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవనం రావడం, నీళ్ళు తక్కువ పడితే కాళేశ్వరం నుంచి నింపుకునే విధంగా, గోదావరి నది 200 కిలోమీటర్ల పాటు నిండు జలాలతోని గర్భిణిలాగా ఉండేటువంటి అదొక సజీవ అమృతధార. ఈ 4 ధారలు ఏ విధంగా నిండి ఉండినో, గత 5-6 ఏళ్ళు ప్రజలు ఏ విధంగా వాటి ఫలితాలు అనుభవించినో యావత్తు ప్రజానీకానికి తెలుసు. నేను మాట్లాడుతున్న ఈ మాట కరీంనగర్ జిల్లా ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు టీవీలలో చూస్తూ ఉన్నారు. అదే ఈరోజు వస్తూ ఉంటే ఇన్ని జలధారలు సృష్టించబడి 4-5 సంవత్సరాలు చక్కటి ఫలితాలు లభించి 1 లక్ష టన్ల ధాన్యం పండించి పుష్కలంగా మంచినీరు ఎంత కావాలంటే అంత మంచినీరు అనుభవించినటువంటి కరీంనగర్ జిల్లా ప్రజలు 4-5 నెలల్లోనే ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు. ఎడారులుగా మారిపోయినాయి. మిడిమానేరు బ్రిడ్జి మీద నిల్చుంటే ఒక సముద్రం మధ్య నిల్చున్న ఫీలింగ్ ఉండేది. అది కంప్లీట్ ఎండిపోయి మునిగిపోయిన ఊర్లు కూడా తేలినాయి, చెట్లు కూడా తేలినాయి. ఒక శ్మశానంలాగా ఎడారులాగా దాన్ని తయారు చేసినారు.
లోయర్ మానేరి డ్యామ్ ఎంత అద్భుతంగా ఉండెనో, ఎండాకాలం తర్వాత కూడా మే నెల తర్వాత కూడా ఎట్లా సగం డ్యామ్ నిండి ఉంటుండెనో. కరీంనగర్ లాంటి పట్టణానికి, సిద్దిపేట పట్టణానికి చుట్టూ ఉండే అనేక పట్టణాలకు నిరంతరం నీళ్లు ప్రతిరోజు ఎంత కావాలంటే అంత పుష్కలం నీళ్ళు ఎట్లా ఇచ్చిందో అది కూడా చూసినారు. మాన్యులు గంగాధర్ గారు, మన గంగుల కమలాకర్ గారు ఇంట్లో నేను భోజనానికి వస్తే అక్కడ కరీంనగర్ టౌన్ మేయర్ గారు, కార్పొరేటర్లు, ఇతర ప్రజలు చెప్తా ఉన్నారు రోజు నీళ్ళు వచ్చేసారు కరీంనగర్ టౌన్లో. అట్లాంటి ఇప్పుడు ఆల్టర్నేటివ్ డే చేసిండ్రు, ఇంకా 2 రోజులైతే 3 రోజులు అంటున్నారు, 4 రోజులు అంటున్నారు, భయమైతే ఉంది అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి? నేను మొన్న సూర్యాపేటలో కూడా చెప్పినాను, ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ, అసమర్థ, అవివేక, చెవట విధానాల వల్ల, అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది. ఒకటే మాటలు చెప్పానంటే ఏం కనబడుతుందండి? 2014 కన్నా ముందు తెలంగాణలో ఏ గోస, ఏ ఏడుపు, ఏ బాధ, ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు, ఏ బిందెల కొట్లాటలు, ఏ కాలిపోయిన మోటార్లు, మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా, ఏ సీన్ అయితే 2014 ముందు కనబడతా ఉండేనో మళ్ళా అదే సీన్ పునరావృతమైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు, హామీలు టెంప్ట్ చేసి పాపం మంచుకున్న వాళ్ళని నోట్లే మట్టి కొట్టింది. అన్ని మోసాలే, ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో 4 5 హామీలు ఇచ్చినాడు. అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు.